ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని తెలియడంతో దుష్ప్రచారాలు ఫేక్ ప్రచారాలకు జగన్ తెరతీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగళం సభల స్పందనతో మిత్రపక్షాలు విజయం ఖాయమైందని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలనే కసి ప్రజల్లో కనిపిస్తుందని అన్నారు చంద్రబాబు. దాంతో కుట్ర రాజకీయాలకు జగన్ శ్రీకారం చుట్టారని విమర్శించారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీ కుట్రలను ఎదుర్కోవడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెన్షన్లపై జగన్ ప్రభుత్వ అబద్దాలు తప్పుడు ప్రచారాలు వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీలో జగన్ సర్కార్ విఫలమైందన్నారు. వృద్ధులు వికలాంగులకు మానవీయ కోణంలో ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలన్నారు. అయితే కోడ్ అమల్లోకి వచ్చాక 15 రోజుల్లో జగన్ రెడ్డి 13,000 కోట్ల ధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ పెన్షన్ ఇవ్వలేక ఆ నెపాన్ని టీడీపీపై ఎన్నికల సంఘంపై నెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంతోనే వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని చెప్పారు. పెన్షన్ పంపిణీ చేయవద్దని టీడీపీ ఎవరికి ఫిర్యాదు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 135,000 మంది సచివాలయం సిబ్బందితో ఒక్కరోజులోనే ఇంటింటికి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా జగన్ ప్రభుత్వం చేయటం లేదన్నారు. మరోవైపు వాలంటీర్ల జీవితాలతో జగన్ సర్కార్ ఆడుకుంటుందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ కోసం పనిచేయొద్దని, మీ భవిష్యత్తు తమదని వాలంటీర్లకు ఇప్పటికే చెప్పిన విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో తప్పులు చేస్తే కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాలంటీర్లకు చంద్రబాబు సూచించారు. రాజకీయ క్రీడాడుతున్న జగన్ వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ తన రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్లు ఇవ్వకుండా నడివేసవిలో వృద్ధులను వికలాంగులను వేధిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.